డాక్టర్ గారు, నా పేరు చందు. నా వయసు 28 సంవత్సరాలు. నా మోకాల కింద భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. నడిచినా మెట్లు ఎక్కుతున్నప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీశారు, కానీ దాంట్లో ఏమీ కనపడలేదు. నాకైనా కూడా నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య తగ్గడానికి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఇప్పుడు మీరు మీ మోకాలు నొప్పి అంటున్నారు, అంటే నడిచినప్పుడు మెట్లెక్కి దిగుతున్నప్పుడు నొప్పులు అంటున్నారు. అంటే మెజారిటీ మీ కాలు ముందు భాగము అండ్ దాంట్లో కొంచెం కింది వైపు వస్తుంది నొప్పి, దాన్ని నీ క్యాప్ అంటాం, పెట్టల అని. ఇప్పుడు మీరు చూస్తే ఉదాహరణకి ఇప్పుడు మోకాలు రెండు భాగాలు ఉంటాయి, ఒకటి తొడ ఎముక, నెక్స్ట్ కాలెముక. తర్వాత మీరు సైడ్ నుంచి చూస్తే ఇది నీ క్యాప్. ఈ నీ క్యాప్ అనేది మనం కాలు బెండ్ చేసినప్పుడల్లా ఈ మోకాలు ఈ మోచిప్ప పైకి కిందికి తిరుగుతూ ఉంటుంది. అది తిరిగినప్పుడు అది ఎక్కడైతే అటాచ్మెంట్ ఉంటుందో ఇరిటేట్ అయినప్పుడు మనకి ఈ మోచిప్ప కింద నొప్పులు వస్తుంటాయి. కొంతమందికి మోచిప్ప పైన సైడ్లలో, కొంతమంది కింద వస్తుంటుంది. దీన్ని పెటల్లార్ టెండోనైటిస్ అంటాం. అంటే ఇది పెటల్లార్ టెండన్. ఇప్పుడు కామన్గా దీన్ని సింపుల్ లేమన్ టర్మ్స్లో జంపర్స్ నీ అంటాము. ఇది ఎందుకంటే కొద్ది పరిగెత్తుతున్న వాళ్ళు దూంగుతున్న వాళ్ళు ఏంటైతే ఇక్కడ ఇరిటేట్ అవుతుంటుంది. ఎక్కడైతే ఈ కండ అటాచ్ అయ్యి ఉందో అక్కడ బోన్ ఇరిటేట్ అయ్యి అక్కడ కొంచెం రెడ్నెస్ అయ్యి ఆ నొప్పి వస్తుంటుంది. సో అప్పుడు మీరు ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు ఏంటంటే ఈ బెండింగ్ తోటి ఆ నొప్పులు వస్తుంటాయి. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ డాక్టర్ గారిని సంప్రదించి, ఇప్పుడు ఎక్స్రేలో ఏమీ లేదన్నారు, ఆ ఏరియా ఆఫ్ పెయిన్ ఏంటంటే కొన్నిసార్లు ఈ కీళ్ళవాతము లేదంటే యూరిక్ యాసిడ్ పెరిగిన వాళ్ళకు కూడా రావచ్చు. సో అందుకని కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ చేసుకోవటం. ఆ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్రేలో ఏమీ లేదు, సంతోషం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫిజియోథెరపీ. ఇక్కడ లోకల్గా ఆ రెడ్నెస్ తగ్గడానికి అల్ట్రాసౌండ్ థెరపీ అంటాము, అది చేయటము, ప్లస్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. సో ఇప్పుడు మీరు ఎక్స్రేలో ఏమీ లేదన్నారు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడ ఆ ఇరిటేషన్ వచ్చిన ఏరియాని ఫిజియోథెరపీ చేసుకోవటం. ఈ ఫిజియోథెరపీ చేసుకోవటం వల్ల అక్కడ ఉన్న రెడ్నెస్ తగ్గిస్తాము, దాంతోపాటు నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటాము, ఈ మోకాల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇది చేసుకొని బ్లడ్ టెస్ట్లో ఏమైనా కొంచెం తేడా ఉంది, దానికి తగ్గట్టు టాబ్లెట్ అవసరం ఉంటే వేసుకోవటం, ఇది సరిపోతుంది. నెక్స్ట్ మీ వైపు నుంచి చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు రన్నింగ్ యాక్టివిటీస్, జంపింగ్ యాక్టివిటీస్ కొన్ని రోజులు తగ్గించాలి. తగ్గించి ఇప్పుడు మెయిన్గా ఈ కండరం, ఈ తొడ ఎముక ఏదైతే ఉంటుందో అక్కడ పైన కండరాల్ని క్వాడ్రిసెప్స్ అంటాం, దాన్ని గట్టిపరచాలి. ఎట్లా? మీరు మెయిన్గా కాలికి వెయిట్స్ కట్టుకొని ఆ వెయిట్స్ రెగ్యులర్గా చేసుకుంటా ఉంటే ఆ కండరం కొంచెం లావ్ అవుతుంది, అది దాంతో ఆ మోచిప్ప రుద్దు కూడా తగ్గుతుంది. సో దీంతో మెజారిటీ మీ నొప్పులు తగ్గిపోతుంటారు. నమస్కారం.